హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ అయితే చూడండి. మీకు ఇందులో జాబ్ పోస్ట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ వీడియోస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కంటెంట్ చూడండి, చూసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్లకు వెళ్ళే ముందు అయితే మనం కొన్ని పెయిడ్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం వీడియో ఎండ్లో. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పుకుందాం. అండ్ ఇప్పుడు చెప్పబోయే జాబ్ లింక్స్ని కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో వీడియోలో అయితే మీకు చెప్తాను. సో జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి జోహో కంపెనీ వాళ్ళు అయితే క్యూఏ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే అక్రాస్ ఇండియా ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2019 నుంచి 2020-23 మధ్యలో ఎవరైతే బ్యాచిలర్స్ని మాస్టర్స్ డిగ్రీ అని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 6.6 LPA వరకు అయితే వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని కొరకు మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అయితే మీకు రావాలి, అండ్ మాన్యువల్ కూడా. వీటి మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీరు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా జావా ప్రోగ్రామింగ్ కూడా రావాలి. అందులో మీకు డేటా స్ట్రక్చర్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్, మెథడ్స్ లైక్ బిల్ట్ ఇన్ యాజ్ వెల్ యాజ్ యూజర్ డిఫైన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, డేటాబేస్ ఆపరేషన్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఇవి అయితే మీకు స్కిల్స్ రావాలన్నమాట. సో మీరు ఎవరికైనా మాన్యువల్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ వచ్చినా కానీ, లేకుంటే జావా ప్రోగ్రామింగ్లో ఇట్లా సబ్ టాపిక్స్ వచ్చినా కానీ, మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే రెజ్యూమ్లో ఈ యొక్క స్కిల్స్ రెజ్యూమ్లో అప్లోడ్ చేసుకొని మీరైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా MySQL అండ్ PGSQL మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెలీనియం అండ్ జేమీటర్ కూడా దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అదేవిధంగా షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్ రిగరస్ టెస్టింగ్ బై క్రియేటింగ్ లార్జ్ డేటా సెట్స్, కండక్ట్ బ్యాక్ అండ్ టెస్టింగ్ అండ్ వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ది సిస్టమ్. అండ్ అదేవిధంగా అసిస్టెడ్ డెవలపర్ సపోర్ట్ రిప్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ ఇన్ డీబగ్గింగ్ ఇష్యూస్, రీటెస్ట్ అండ్ వెరిఫై ది బగ్స్ ఇష్యూస్ దట్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్. సో ఇవి స్కిల్స్ అయితే మీకు రావాలి. ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను లింక్స్ అండ్ టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే నేను లింక్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో వీడియో అయితే మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లిండే అనే కంపెనీ వాళ్ళు, వీళ్ళు ట్రైనింగ్ ఇంజనీర్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు మనకు మల్టిపుల్ పొజిషన్స్ అయితే హైర్లో ఉన్నాయి. ఇది ఈ కంపెనీ ఒక సైట్ అయితే మీరు ఓపెన్ చేస్తే నేను లింక్ ఇస్తాను అక్కడ. అక్కడ మీకు అయితే మల్టిపుల్ కనపడతాయి పోస్ట్, అందులో PSQL అయితే ఉంటుంది, మ్యాచ్ అవుతుందో దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మల్టిపుల్ ఉంది. అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సి అండ్ డిప్లొమా. సో ఈ ఇంతమంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2019 నుంచి 2020-23 మధ్యలో ఎవరైతే ఇప్పుడు పైన చెప్పిన ఎంఈ, ఎంటెక్, బీఎస్సి ఇట్లా ఉన్నారు కదా, ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం ఒక్కొక్క స్కిల్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది చెప్తాను. అది కూడా క్వాలిఫికేషన్ దాకా చెప్పాను. అండ్ మీరు మీ ఎంటర్ ఎకనామిక్స్లో 60% అయితే మెయింటైన్ చేయాలి. అండ్ శాలరీ డీటెయిల్స్ వచ్చినట్లయితే ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి, ఐటి, ఎంసీఏ వీళ్ళకైతే 5.6 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అండ్ బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సి అది కూడా ఐటి అనమాట, బీఎస్సీలో వాళ్ళకు వచ్చేసి 5 lakh పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ డిప్లొమా వాళ్ళకైతే 3.75 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో వీళ్ళైతే మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడోబ్ వాళ్ళు అసోసియేట్ టెక్నికల్ కన్సల్టెంట్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు బ్యాచెస్ వచ్చేసి 2019 నుంచి 2020-23 మధ్యలో ఎవరైతే బీఈ, బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళనైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 10 LPA వరకు అయితే వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మీకు SQL రావాలి, ETL రావాలి, అండ్ జావా స్క్రిప్ట్ వచ్చినా కూడా మీకు ప్రిఫర్ చేస్తారు. అండ్ XML మీద కూడా ఒక ఫెమిలియారిటీ ఉండాలి. అండ్ సో ఇదన్నమాట ఈ స్కిల్స్ అయితే మీకు వచ్చినట్లయితే ఇవి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ వాటి మీద ప్రాజెక్ట్ చేసింటే అక్కడైతే మీరు మెన్షన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో వాళ్ళు
వీళ్ళు డెవాప్స్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఫ్రెషర్కి డెవాప్స్ ఇంజనీరింగ్ కావాలని చాలామంది ఎంతమంది కమెంట్ సెక్షన్లో అడిగారు. సో డెవాప్స్ ఇంజనీర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు విప్రో వాళ్ళు. లొకేషన్ వచ్చేసి పూణేలో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు క్వాలిఫై అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ బీఈ బీటెక్ పాస్ అవుట్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 10 LPA వరకు అయితే వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెవాప్స్ మీద కాబట్టి మీకు మొత్తం స్కిల్స్ అన్ని వీళ్ళు డెవాప్స్ మీదనే అడిగారు. సో మీకు డెవాప్స్ కనుక మంచిగా వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన 4 జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. వాటి లింక్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికోసం సింపుల్గా మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్లో మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రతి అప్డేట్ అయితే పొందగలరు. లైక్ ఒక డేలో మన సోషల్ మీడియాలో నుంచి ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఇక్కడ టెలిగ్రామ్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అయితే జాబ్ పోస్ట్ లింక్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, షెల్, హిటాచి, అసెన్షర్, ఇన్ఫోసిస్ అని. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ సైట్స్కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వాటి సైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ అప్లైనా ఉంది కదా, దాంతో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం మీరు సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఇందులో అయితే మీకు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా కనిపిస్తాయి. ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, పైథాన్, జావా, C++, సి యాస్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా, మషిన్ లెర్నింగ్, HTML, CSS, డెవాప్స్, జావా స్క్రిప్ట్, ఎక్సెల్. సో ఇట్లా మన దాంట్లో 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరైతే ఫస్ట్ ఒక కంటెంట్ చూడండి, కోర్సు మీకు పక్కా అయితే అర్థమవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సారీ, ఒక మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికోసం మీరు సింపుల్గా మీ క్రోమ్ ఓపెన్ చేసి python.in అనే వెబ్సైట్కి విజిట్ చేయండి. ఇక్కడ మీకు పైథాన్ అని ఇక్కడ ఉంది కదా, దీని దాన్ని ఓవర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. కోర్స్ ఎన్ని డేస్, ఫీజు ఎంత, మొత్తం ఎవ్రీథింగ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ప్రాజెక్ట్స్ ఏం చేపిస్తాం, మేము టూల్స్ ఏం కవర్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఇక్కడ పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ ప్లేస్లో మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ నొక్కితే మీరు దీనికైతే మా టీం వాళ్ళు మీకు డెమో పంపిస్తారు. డెమో నచ్చితే అయితే మీరు కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది గైస్. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.